ఈరోజు సాయంత్రం 3:30 నిర్మల్ రూరల్ ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి కొండాపూర్ బ్రిడ్జి నందు వాహనాలు తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఉన్న కారు బి నంబర్ EP10AA3584 వాహనం ఆపి చూడగా దానిలో ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వం నిషేధించిన టొబాకో ప్రొడక్ట్స్, 2 సాగర్ పాన్ మసాలా బ్యాగులు, SR1 టొబాకో బ్యాగులు, 25 RMD ప్యాకెట్స్ మరియు 10 స్వాగత్ టొబాకో ప్యాకెట్స్ దొరికినవి. వారిని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. వాటి విలువ సుమారు 32,000 రూపాయలు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. వారు నిందితుల పేర్లు కూడా వారు ఖరారు చేయడం జరిగింది. ఏ1 నిందితుడు MD షాబాజ్ మోసిన్, సన్ ఆఫ్ MD అబ్దుల్ వాసిం, ఏజు 26 సంవత్సరాలు గుర్తించారు. ఏ2 నిందితుడు సయ్యద్ ఫరూక్, సన్ ఆఫ్ సయ్యద్ పాషా, ఏజు 30 సంవత్సరాలు గుర్తించారు. వారి నివాస స్థలం మెట్పిల్లిగా గుర్తించారు. వాటిని వెంటనే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రమాదాల నివారణకు రైతులు సహకరించాలి. నిర్మల్ గ్రామీణ సిఐ వెంకటేష్. రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులు ఆరబెట్టిన సమయంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉందని, ప్రమాదాల నివారణకు రైతులు సహకరించాలని నిర్మల్ రూరల్ సిఐ పేర్కొన్నారు. ఈరోజు జాతీయ రహదారి 222ను సందర్శించి రోడ్లపై మొక్కజొన్న, సోయా తదితర పంటలు ఆరబెట్టిన ప్రదేశాల్లో రైతులకు అనర్థాల గురించి అవగాహన కల్పించారు. చిట్యాల నుండి నర్సాపూర్ జీ వరకు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో కలిసి పరిశీలించి రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్నలను తొలగింపజేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ మాట్లాడుతూ, రాత్రి వేళలో ఆరబెట్టిన వ్యవసాయ ఉత్పత్తులు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురై మరణించిన సంఘటన కూడా ఉన్నాయని, అటువంటి సందర్భాల్లో సంబంధిత రైతులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సూచించారు. ఇకనైనా రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులు ఆరబెట్టకుండా చూడాలని సిఐ వెంకటేష్ కోరారు. సిఐతో పాటు నిర్మల్ రూరల్ ఎస్ఐ నర్సాపూర్ జి ఎస్ఐలు పాల్గొన్నారు.